అవసరం ఉంటే గెలవటంలో భాగంగా ఇంకా ఏమైనా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటే అధిష్టానం నేరుగా నాకు చెప్తుంది. అధిష్టానం చెప్పిన విధంగా నేను పత్రికా స్టేట్మెంట్ కావచ్చు మీతో కూర్చొని నేను మాట్లాడి మన కార్యకర్తలందరికీ విషయాన్ని చేరవేంత దానే నమ్మాలి తప్ప మనకి అంతర్గతంగా కలహాలు సృష్టించడానికి రకరకాల ప్రయత్నం అది మన ప్రత్యర్థులు చేసేటువంటి కుట్రలో భాగం కాబట్టి మీరు ఎవరు కూడా నమ్మడానికి వీల్లేదు అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఇక మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి మరి కృతజ్ఞత మరి చదువుతూ ఉంటాడు ముఖ్య నాయకుడు ఫస్ట్ వచ్చిన తర్వాత పుల్పాడు నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి కంది వెంకటరెడ్డి గారు బిల్లుగూడెం మండలానికి సంబంధించిన ఫాస్టర్స్ కమిటీ అధ్యక్షుడు ఉన్నటువంటి ఉప శేఖరమ్మ గారిని కూడా వీళ్ళ ముగ్గురు ఆధ్వర్యంలో ఉన్నటువంటి సిహెచ్ జాన్సన్ రమాకాంత్ కుమారు చెందిన కంది వెంకటరెడ్డి విజయ్ కుమార్ సాయి భద్రాచల నియోజకవర్గం దుమ్ముగూడెం మండలం నుంచి ఎంపీటీసీ గారు అయినటువంటి మరకం రామారావు గారిని కూడా పార్టీలోకి మన జిల్లా అధ్యక్షుడు వారు ఆహ్వానిస్తూ ఉన్నారు. అదే విధంగా మరొక ఎంపీడీసీ పూసం ధర్మరాజు గారు కూడా బీఆర్ఎస్ పార్టీలోకి మన జిల్లా అధ్యక్షులు గారు ఆహ్వానిస్తూ ఉన్నారు. దుమ్ముగూడెం కాంగ్రెస్ పార్టీ నుంచి ముఖ్య నాయకులు అన్నట్టు వీళ్ళు ఉత్తపాటి తోట రమేష్ గారు బొర్రా వెంకటేష్ గారు ఉప్పా మోహన్ గారు కుంజా రాజు గారు కుంజా నాగరాజు గారు కొర్స నరసింహారావు గారు శ్రీధర్ గారు అయ్యప్ప రెడ్డి గారు వీరితో పాటు వీరితో వచ్చినటువంటి కార్యకర్తలందరూ కూడా నాయకులు కార్యకర్తలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రెసిడెంట్ మరియు ప్రభుత్వ మీకు రేఖాకాంతరావు నీకు మరియు నాకు ఈ సీటు ఇప్పించే దాంట్లో ముందడుగుంది. నిజంగా చెయ్యి పెట్టుకొని ఈ భద్రాచల నియోజకవర్గంలో గెలిపిస్తున్నన్న దాంట్లో ముందు వ్యక్తి ఉన్న వ్యక్తి మా రేఖలకు శిరస వంచి నమస్కారం చేస్తూ అదేవిధంగా 2018లో ఇదే బిఆర్ఎస్ పార్టీలో ఓటమి పాలైన నేను డాక్టర్ వెంకట్రావు నేను మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రి గారు పిలిచి మళ్ళీ నాకు టికెట్ కేటాయించినందుకు నా శిరస్సు వంచి ధన్యవాదాలు తెలుపుకుంటూ అదేవిధంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా మంత్రివర్యులు కుమార్ అజయ్ కుమార్ గారికి ఎమ్మెల్సీకు ఇన్ఛార్జి గతంలో ఉన్న ఇన్ఛార్జి మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ గారికి నామా నాగేశ్వరరావు గారికి ఎమ్మెల్సీ ఎంపీ కవిత గారికి మరియు మన వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ బీఆర్ఎస్ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ తారక రామారావు గారికి నేను మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఏదైతే టీఆర్ఎస్ పార్టీ చేస్తున్న సంక్షేమ పథకాలకి సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధిలో కానీ ఉద్యోగ నియామకాల్లో కానీ ఈరోజు దూసుకుపోతున్న తెలంగాణ ప్రభుత్వానికి ఈరోజు ప్రజలు పట్టం కట్టాలని ఈరోజు జాయిన్ అవ్వడానికి విచ్చేసిన ప్రజలందరికీ ధన్యవాదాలు చేసుకుంటూ దానికి ముఖ్యంగా ప్రదీప్ వైఎస్ఆర్సీపీ నుంచి ఒక 10-15 రోజుల నుంచి అన్న దగ్గరికి వెళ్ళడం అన్న ఈ నియోజకవర్గంలో ఉన్న వైఎస్ఆర్సీపీ కార్యకర్తలందరం కూడా బీఆర్ఎస్ పార్టీలో చేరినంతం బీఆర్ఎస్ పార్టీలో అయితేనే అభివృద్ధి సాధ్యమని చెప్పుకుంటూ పోతున్న ప్రదీప్ కుమార్ ప్రదీప్ అన్నకు అదేవిధంగా సింధకుప్ప పాస్టర్ అయిన ఈరోజు పాస్టర్ సంఘాలు కూడా కులాల వారిగా చేస్తున్న సంక్షేమ పథకాన్ని చూసి ఈరోజు పాస్టర్ సంఘాలు కూడా ఈరోజు సింధకుప్ప పాస్టర్ అయిన తుర్రం రవి గారికి అదేవిధంగా లక్ష్మీ నగరం మన పాస్టర్ సీతారాములు యోహన్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ అదేవిధంగా పెద్దలు ప్రభాస్ కుమార్ గారికి సీనియర్ నాయకులు యుద్ధమకారులు ఇప్పుడే మాట్లాడారు బ్రహ్మాండంగా సిద్ధులు మాస్టర్ గారికి అందరికీ గురువు అయిన గురువు సిద్ధులు మాస్టర్ గారికి అదేవిధంగా వైస్ ప్రెసిడెంట్ నారారావుకి మరియు వాళ్ళు మన చర్యలు వచ్చిన చిత మన శ్రీనివాస రెడ్డి గారికి భద్రాద్రి మన దుమ్ముగూడెం మండలం కార్యదర్శి కణితి రాముడు గారికి వివిధ హోదాల్లో ఉన్న
कार्यकर्ता अखल को आटो यूनियन एलक्ट्रिक यूनियन महिला संघल पेर पेर बीआरएस कुटुंबंलो जॉइन अवडानिकी अन्न समक्षंलो जॉइन अवडानिकी कार्यकर्तलंदरिकी बीआरएस कुटुंबंगा अनिपिंचुकुने कार्यकर्तलुगा विचेसिन प्रति ओक्क कार्यकर्तकु शिरसवंसि धन्यवादं चेप्पुकुंटू तेलुसु मनं तेलंगाण प्रभुत्वंलो अनेक संक्षेम पदवులు జరుగుతున్నాయి లాస్ట్ ఎన్నికల్లో ఏజెన్సీ ప్రాంతాల్లో ఏదో కొంత చిన్న ఏది కేంద్ర ప్రభుత్వంతో ముడిపడి ఉన్న పౌరు భూముల్ని అనేక సమస్యలు ఉన్న పౌరు భూముల్ని ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు తీర్చి ఏజెన్సీ ప్రాంతాల్లో నాకు లేని నాకు ఎవరు సాటి లేనని తీరుగా ముందుకు వెళ్తున్న గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రోజు పట్టాలిచ్చి భూ పట్టాలిచ్చి వాడికి రైతు బంధించి రైతు బంధు బంధించిన మహానుభావుడు గౌరవ కేసీఆర్ గారు अभिमान नायकुडैनटुवंटि भद्राचलं नियोजकवर्ग बीआरएस पार्टी अभ्यर्थि डाक्टर वेंकटराव गारु अदे विधंगा सीनियर नायकुलैनटुवंटि प्रमोद कुमार गारु मा गुरुवर्युलैनटुवंटि सिद्धुलु गारु ई वेदिक मीदटुवंटि श्रीनिवास रेड्डी गारु रमाकांत गारु कंति रामुडु अदे विधंगा ई रोजु प्रदीप आध्र्यन उब्बा सीताराम प्रदीप आध्र्यन वेंकट रेड्डी गारी आध्र्यन वैएसआर टीपी नीं रे निजर् संबंधी मुख्य नायक जॉन अवटा की वैच्वी अंदर की वेद पेदर हृदयपूर्वक नमस्क మిత్రులారా ఒకసారి మీరందరూ కూడా గుండె మీద చేయేసుకొని ఆలోచించాలి ఉమ్మడి తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఏమి జరిగింది తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుండి కేసీఆర్ గారు ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుండి ఈ రాష్ట్రంలో అద్భుతమైనటువంటి అభివృద్ధి సంక్షేమం మరి కొనసాగాలి అట్లాగే భద్రాచలం నియోజకవర్గంలో గతంలో రెండు పర్యాయాలు కూడా టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల్ని గెలిపించుకోకపోవడం వల్ల అభివృద్ధి సంక్షేమం అంతా కూడా ఉంటుపడినటువంటి విషయాలు కూడా మీరందరూ గమనించాలి చుట్టపు చూపుకొచ్చే వాళ్ళతో ఉపయోగం లేదు కాకి పిల్ల కాకికే ముద్దట అందుకని మన బిడ్డ మనకే కావాలి పరాయి బిడ్డని మనం మన బిడ్డ ముద్దే అందుకని భద్రాచలం ప్రజానీకం అంతా కూడా ఆలోచిస్తా ఉన్నారు ఇప్పుడు రెండు సార్లు తప్పు చేసి ఒక ఉద్యమంలో జరిగినటువంటి అభివృద్ధిని మనం ఒక 20 సంవత్సరాలు ఎదికి తీసుకుపోయినామని చెప్పేసి భద్రాచలంలో ఉన్నటువంటి కుల ప్రముఖులంతా కూడా ఆలోచిస్తూ ఉన్నారు ఈసారి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుని డాక్టర్ వెంకట్రావు గారిని గెలిపించుకోవాలి ఆయన సౌమ్యుడు సహనం ఉన్నటువంటి వ్యక్తి ఒక డాక్టర్ వృత్తిలో మంచి పేరు ఉన్నటువంటి వ్యక్తి ఆయనని గెలిపిస్తే అభ్యర్థులు ఉండవు గుడిసెలేసేది ఉండదు బెదిరించేది ఉండదు సక బ్రహ్మాండం ఉంటుందని చెప్పేసి భద్రాచలం కాబట్టి మీరందరూ కూడా ఇక అభివృద్ధి అంతా ఓ పక్క అభివృద్ధి అయిపోయింది ఇక మళ్ళీ 3 నెలలు తర్వాతనే అభివృద్ధి సంఘం చూడాలి మనం మీరేమి ఆశ్చర్యపడాల్సినటువంటి అవసరం లేదు ఒకసారి ఈ జిల్లాలో ఉన్నటువంటి 5 నియోజకవర్గాల గురించి ఒకసారి ఇక్కడ తిరిగి రండి భద్రాచలంలో భద్రాద్రి జిల్లాలో ఉన్నటువంటి 5 నియోజకవర్గాల గురించి ఆలోచిస్తే నేనే భవిష్యత్తు ఉన్నటువంటి నాయకుణ్ణి అందుకని మీరు భద్రాచలం వెనుకబడ్డది అభివృద్ధి జరగలేదు అని చెప్పేసి మీరు ఎవరేం ఆశ్చర్యపడాల్సినటువంటి అవసరం లేదు 3వసారి 100% బీఆర్ఎస్ పార్టీ హ్యాట్రిక్ సాధిస్తూ ఉంది
मुख्यमंत्री का केसीआर गारु मल्ली प्रमाण स्वीकार चेयबोता उन्नारु दांट्लो मन भद्राचलम कूडा ई सारी ब्रह्मांडमैनटुवंटि मेजारिटी गेलबोता उन्नारु इप्पटिके अनेक सर्वेलु वच्चायि मन दग्गर भद्राचलंलो నాకు మొన్న లేటెస్ట్ గా ఆగస్ట్ లో వచ్చినటువంటి సర్వే రిపోర్ట్ ను కూడా ముఖ్యమంత్రి గారు నాకు చెప్పడం జరిగింది 52% ఓట్లతో మనం బ్రహ్మాండాన్ని గెలవబోతున్నాం అంటే మనం దగ్గర దగ్గర 15,000 నుండి 20,000 మధ్యలో ఓట్లతో మనం డిఫరెంట్ గా గెలుస్తా ఉన్నాం ఎన్ని ఏమైనా గాని తలకిందులైనా గాని బ్రహ్మాండంగా గెలుస్తా ఉన్నాం కాబట్టి మీరు ఏ వదరే పడాల్సినటువంటి అవసరం లేదు ఎందుకంటే ఈసారి ఖచ్చితంగా మరి సాగన అంబుడే జిల్లా కానటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారిని సాగన అంబుతేనే మన భద్రాచలం అభివృద్ధి చెందుతుంది అవగాహన లేనటువంటి వ్యక్తుల్ని చట్టం చదువుకున్నటువంటి వ్యక్తుల్ని మరి సమాజం పట్ల అవగాహన లేనటువంటి వాళ్ళని గెలిపిస్తే మొన్న గనుక నా దగ్గర మైక్ ఉంచుకున్నట్టే ఉంటుంది నీకేమని భద్రాచలంలో అంటారు నేను ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ అధికారిక సమావేశానికైనా హాజరు కావాల్సి అయ్యేటువంటి ప్రోటోకాల్ నాకు ఉంది కనీసం చట్టాన్ని చదువుకునే పరిస్థితి లేకపోయా చట్టంలో ఏముంటుందో తెలియకపోయా బీసీ బంధు కోసం ఇచ్చేటువంటి ప్రొసీడింగ్స్ ఏమొచ్చినాయి జీవో ఏముందని తెలియకపోయా అంటే మినిమం నాలెడ్జ్ లేనటువంటి వ్యక్తులు ఈరోజు ఇక్కడ మన భద్రాచలంలో ఉన్నారు కాబట్టి అది మన దురదృష్టం అనుకోవాలి ఏదో మన భద్రాచలంలో ఎమ్మెల్యే క్యాండిడేట్స్ లేనట్టు చదువుకున్న వాళ్ళు లేనట్టు బయట నుండి తెచ్చి మనకి బలవంతంగా రుద్దితే మనందరం కూడా భరిస్తే కష్టం అందుకని మీరందరూ ఒకసారి ఆలోచించండి 100కు 100% మన డాక్టర్ గారు మరి డాక్టర్ వెంకటరావు గారు గెలుస్తా ఉన్నారు గెలవబోతా ఉన్నారు మీరందరూ ఒక చిన్న పని చేయాలి ఇక అభివృద్ధి సంగతి కేసీఆర్ గారు చూసుకుంటారు అభివృద్ధి సంగతి కేసీఆర్ గారు చూసుకుంటారు ఇంకా ఏమైనా నిధులు తీసుకురావాలంటే ఇనపాకతో పాటుగా భద్రాచలాన్ని కూడా అభివృద్ధి చేసేటువంటి బాధ్యత మేము తీసుకుంటాం ముఖ్యమంత్రి గారి దగ్గర నుండి నిధులు తీసుకొచ్చే బాధ్యత కూడా నేను తీసుకుంటాను డాక్టర్ వెంకటరావు గారిని వెంటబెట్టుకొని పోయి మీరెవరు అభివృద్ధి చింతపడద్దు మిగిలినటువంటి పనులు ఏది ఉన్నాయో ఆ పనులు 100% చేయించేటువంటి బాధ్యత నేను తీసుకుంటాను కానీ మీరందరూ కూడా ఒక పని చేయాలి ఇక గుంపులు గుంపులుగా తిరిగితే ఉపయోగం ఉండదు గుంపులు గుంపులుగా తిరిగితే ఉపయోగం ఉండదు ఎన్నికలు వచ్చినాయి కాబట్టి మన మధ్య ఉన్నటువంటి తారతమ్యాలు ఏదన్నా ఉంటే మన మధ్యలో ఉన్నటువంటి చిన్న చిన్న ఆవేశం కానీ ఆందోళన ఏదన్నా ఉంటే మనం ఇవన్నీ కూడా పక్కన పెట్టాలి 3 నెలల పాటు మన లక్ష్యం ఏంది భద్రాచలంలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ వెంకటరావు గారిని గెలిపించడమే మనకి ఏం కావాలంటే మనకి ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా వస్తారు అందరూ బయట ఉన్నారు నాతో మాట్లాడడానికి బయట ఉన్నారు అందరు కూడా బయట ఉన్నారు నేను వేరే కాడ కూర్చొని అందరితో మాట్లాడతాను రేపు అందరూ కలిసి ప్రయాణం చేస్తారు ఎక్కడ కూడా ఎవరికి ఇబ్బంది లేదు అందరిని ఒప్పించిన అందరూ కూడా కలిసి ప్రయాణం చేస్తారు మనకి గెలుపు ఒకటే లక్ష్యంగా మనందరం కూడా ప్రయాణం చేయాలి 2 సార్లు మనం ఓటమి పాల్గొనడంతో ఇబ్బందులు పడుతూ ఉన్నాం ఏదైతే మిగిలినటువంటి పనులన్నింటి కూడా పూర్తి చేసుకుందాం కానీ మీరందరూ కూడా కింది స్థాయి నుండి మనం ప్రయాణం చేయాలి ప్రతి కుగ్రామం నుండి గెలిపించడం కోసం మరి మనం ఆవేశానికి పోతే ఉపయోగం ఉండదు మన వాళ్ళు ఏం చేస్తారంటే ఎన్నికల టైం కాబట్టి ఆయన వద్దు ఈయన వద్దు అందరు వద్దనుకుంటా పోతే కాదు పిచ్చోడి ఓటు నా ఓటుకి ఒకటే విలువ ఉంటుంది అంతేగాని నా ఓటుకి ఎవరిని జిల్లా ప్రెసిడెంట్ ఎమ్మెల్యే గారి ఓటని బంగారం ఉండదు పిచ్చోడి ఓటుకి తక్కువ ఉండదు ఏ ఓటుకైనా కానీ ఒకటే విలువ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు అవసరం మనకి ప్రతి ఒక్కరి ఓటు మనకు అవసరం కనుక ఎవరు వచ్చినా కానీ అందరం కూడా క్రమశిక్షణతో పనిచేయడం అనేది నేర్చుకోవాలి ఎన్నికలు అయిన తర్వాత మనతో కలిసి ప్రయాణం చేస్తూనే ఉంటారు ఇక ఇబ్బంది అనిపిస్తే కూర్చుంటారు కూర్చుంటే మళ్ళీ మనం తీసుకొచ్చుకునేటువంటి ప్రయత్నం చేద్దాం కానీ ఎవరిని వద్దు అనేటువంటి మాట ఎవరు కూడా దయచేసి మాట్లాడదు అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను